Tipu Sultan Gupa Yoduda, Marana Kanaku Palpada Niran Kushida, Ipudide, Hot Topic Gamarindi. Okapati Mysore Raju Tipu Sultan Jayantini, Inela Padina, Karnataka Prabhutum, Adhikarikanga Nirvahinchindi. Hindutva Samstalu, Dini Tivranga Vitrekinchai. Aite, Tipu Sultan Okerozu, Eduvandalamandi Ayangarlanu Uriti Inchina Rosanu, O Vedukaga Prabhutum Nirvahinchindani Nirasanalu Modalayai. Tipu Jayanti Vedukalu, Sini Natudu Girish Karnad Chesina Vyakhya Kuda, Dumaran Repindi. Sultan Maranichira Mood Setap Dala Tarvata, Karnataka Prabhutum, Hatatuga or Niranian Tiskundi. Aina Jayantini, Adhikarikanga Zarparane Niraniani, Hadavuga Amurjasundi. Bengalurlo, Mukshamantri Siddaramaiah Samakshamlo, Yenela Padina, Adhikarikanga Karikramani Jarpindi. Attahasanga E. Vedukaru Nirvahinchindi. Nijanaki, November Iravaina, Tipu Sultan Jayanti. Okapati Razu Tipu Sultan, Gopa Virudani Cheritra Chiptondi. Padhiad on the Yabhai number Irvana Germinchira Tipu Sultan. Padhiad on the Tomhatundi, May Naluna, British Sinical Chetro Hatamayadu. Padhiad on the Yabhai Redulo, Taratandre Hyder Ali Maranichin Tarvata. Tipu Sultan, Mysore Razuga, Pakar Jepatar. British Sinyanto, Baker Yutalu Chesadu. A Rosulo, Athiatri Kaidhalto, British Sinyan Edrupudadu. Rocket Lanu Upiokinchadu. ఆనాటి ఫ్రెంచ్ రియంత నెపోలియన్ కూడా బ్రిటిషర్లకు వ్యతిరేకంగా టిప్పు సుల్తాన్తో పోటీ కట్టాలని భావించాడట. టిప్పు సుల్తాన్ సైన్యానికి అప్పట్లో ఫ్రెంచ్ వారు శిక్షణ ఇచ్చారు. మైసూర్ బెబ్బులిగా పేరు పొందిన టిప్పు సుల్తాన్ను పాకిస్తాన్లోనూ హీరోగా భావిస్తారు. పాకిస్తాన్లోని ఓ యుద్ధ నౌకకు టిప్పు సుల్తాన్ పేరు పెట్టడం విశేషం. టిప్పు సుల్తాన్కు బ్రిటిష్ సైన్యానికి మధ్య నాలుగు సార్లు ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు జరిగాయి. వీటిలో మూడో యుద్ధంలో టిప్పు సుల్తాన్ అనేక ప్రాంతాన్ని కోల్పోయారు. నాలుగో యుద్ధంలో అతన్నంతం చేయాలనే బ్రిటిషర్ల ప్రయత్నం ఫలించింది. అప్పటి మరాఠా రాజులు నిజాంల సహాయంతో ఈస్ట్ ఇండియా కంపెనీ శ్రీరంగపట్నంలోని టిప్పు సుల్తాన్ కోటను ముట్టడించింది. ఈ మెరుపు దాడిలో టిప్పు సుల్తాన్ హతమయ్యాడు. ఇది చరిత్ర. Tipu Sultan Jayantini, Adhikarikanga Nirvahinchalani, Hadavidilo, Karnataka Prabhutvam, Tappulo Kalisindi. Charitraka Vastavalanu Vismarinchindi. Ayana Puttindi November 20na. Kani November 10na Tipu Jayantini Jaripindi. Nizaniki, aa roju o Arachakam Jarigina roju. Melkote Patanamlo, Tipu Sultan, 700 mandi Ayyangarlanu Uritiyinchina roju. Aa rojunu Vedukaga Jarapadam ante Ardham Emitane Prashna Talettindi. Idi Vivadaniki Daritisindi. ఇన్నాళ్ళు లేనిది కర్ణాటక ప్రభుత్వానికి హఠాత్తుగా టిప్పు సుల్తాన్ గుర్తుకొచ్చాడు. అతని జయంతిని అధికారికంగా జరపాలని సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 10న ఆ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. అయితే నవంబర్ 10న టిప్పు సుల్తాన్ మారణకాండ సాగించిన రోజని బెంగళూరు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ తిమ్మప్ప మంచాల సూర్యనారాయణరావు తెలిపారు. మెల్కోటే పట్టణంలో 700 మంది అయ్యంగార్లను టిప్పు సుల్తాన్ ఉరితీయించిన రోజు నవంబర్ 10ని ప్రభుత్వం వేడుకగా జరిపిందని ఆయన సోషల్ మీడియాలో నిరసన తెలిపారు. అందుకే అయ్యంగార్లు ఇప్పటికీ కూడా దీపావళి పండుగ జరుపుకోవటం లేదని ఆయన వివరించారు. ఈ సందర్భాన్ని వేడుకగా అధికారికంగా జరపడం దారుణమని ఆయన దుయ్యబట్టారు. కూర్గా ప్రసిద్ధి చెందిన కొడగు ప్రాంతంలోనే టిప్పు సుల్తాన్ దాష్టికాలు ఎక్కువగా జరిగాయని చెప్తున్నారు. అందుకే టిప్పు సుల్తాన్ జయంతిని అధికారికంగా జరపడంపై అక్కడి ప్రజలు నిరసన తెలిపారు. పోలీసుల లాఠీ ఛార్జీలు ఒక విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త మరణించడంతో సంఘ పరివార్ బంద్కు పిలుపునిచ్చింది. బంద్ విజయవంతమైంది. అప్పట్లో టిప్పు సుల్తాన్ దాష్టికాల వల్ల మహిళలు పిల్లలు ఎక్కువగా మరణించారని కొడగువాసులు చెప్తున్నారు. ఆ కాలంలో హిందువులతో పాటు క్రైస్తవులపైన దాష్టికాలు జరిగాయని చెప్తున్నారు. అనేక చర్చిల్ని కూడా అప్పట్లో కూల్చివేశారు. కేవలం హిందూ సంస్థలే టిప్పు జయంతికి నిరసన తెలుపుతున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. అయితే అది నిజం కాదని, సామాన్య ప్రజలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు.
ఓవైపు కన్నడ ప్రభుత్వం పెను వివాదంలో కూరుకుపోయింది. మరోవైపు సినీ నటుడు గిరీష్ కర్నాడ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. టిప్పు సుల్తాన్ జయంతి నాడు గిరీష్ కర్నాడ్ మాట్లాడుతూ, బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై నిరసనలు వెల్లువెత్తాయి. బెంగళూరు నగర నివాసి అయిన ఒకప్పటి విజయనగర రాజు కెంపగౌడ ఈ కామెంట్ అనడంతో గిరీష్ కర్నాడ్ ను చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయన సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పారు. రాము అనే సామాజిక కార్యకర్త గిరీష్ కర్నాడ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకుని ఎమ్మెల్సీ రాజ్యసభ సీట్ల కోసం గిరీష్ కర్నాడ్ వంటి వారు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా కామెంట్స్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మొత్తానికి అనూహ్యంగా వివాదాన్ని రాజేసిన కర్ణాటక ప్రభుత్వం కొడగు తదితర ప్రాంతాల్లోని ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.